సో ఫ్రెండ్స్ ఒక మంచి బ్లాగ్ ఉంటుంది చూడండి బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా యూస్ఫుల్ విషయాలు ఉంటాయండి చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అనేది ఉంటుందన్నమాట సో చూడండి చాలా న్యాచురల్గా ఉంటుందండి చాలామంది కొన్ని కొన్ని విధాలుగా అనుకుంటున్నారన్నమాట ఆ మాటలన్నిటికీ కూడా చెక్ పడుతుందన్నమాట ఈ వీడియో చూసిన తర్వాత అన్నీ సో ఇంక ఇప్పుడు మనకి బ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది చూడండి హలో అండి హాయ్ నమస్తే సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈసారి చాలా చాలా మంది ఎక్కువగా అడుగుతున్నారు ఆల్రెడీ మేము తీసుకొచ్చిన ఒక సెట్ అయితే అయిపోయిందండి సో అందుకు మళ్ళీ ఆర్డర్ పెట్టి ఇంకొక సెట్ అయితే తెప్పించాము మెయిన్లీ దాంట్లో నాకు ఈ సారీ చాలా బాగా నచ్చింది ఐ మీన్ దీని క్లాత్ ఏంది అంటే చాలా అఫీషియల్గా ఉంటుందన్నమాట ఈ సారీ క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది అందుకని చెప్పి మళ్ళీ మేమైతే స్టాక్ అయితే తెప్పించాము మళ్ళీ మీకు ఒకసారి ఇన్ఫామ్ చేద్దామనే ఉద్దేశంతో చూపిస్తాను ఈ సారీలో వచ్చేసి మనకి మొత్తం కూడాను 2, 3 ఒక 5 కలర్స్ వరకు ఉన్నాయండి సో ఫస్ట్ ఇక్కడ నేను కట్టుకున్న సారీ ఇది దగ్గర నుంచి చూపించుకోవాలి సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది కిందన పళ్ళు వచ్చేసి మనకి మొత్తం అంతా చిలకల బోర్డర్ సో ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ అంతా కూడాను మంచి పళ్ళు వచ్చేసింది అన్నమాట సో చాలా బిగ్ బోర్డర్ వచ్చేసింది మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే చూసి ఉంటారు తర్వాత వచ్చేసి ఇదొక కలర్ అందరూ బ్లౌజ్ ఎలా వస్తుంది అని అడుగుతున్నారు సో బ్లౌజ్ ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ ఇక్కడ బొమ్మలు ఎలా ఉంది సేమ్ అలానే ఉంటుంది అంటే ప్లెయిన్ వస్తుంది దాని మీద డాట్స్ డాట్స్గా వస్తుంది అన్నమాట ఈ ప్రింట్ వచ్చేస్తుంది సో అట్లానే కొంచెం దూరం ఉంది అట్లానే ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 1100 రూపీస్ పడుతుందండి ఎక్స్ట్రాగా ఒక 100 రూపీస్ డెలివరీ ఛార్జ్ అయితే ఉంటుంది ఎక్కడికైనా మేము డెలివరీ అనేది చేస్తాము ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మధ్యప్రదేశ్ అయినా బెంగళూరు అయినా చెన్నై అయినా ఎక్కడికైనా చేస్తాం ఎక్కడికైనా మేము 100 రూపీసే తీసుకుంటున్నామండి డెలివరీ ఛార్జ్ మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే నేను కాంటాక్ట్ నెంబర్ ఐ మీన్ వాట్సాప్ నెంబర్ అయితే ఇక్కడ పెట్టాను మీరు చూడండి స్క్రీన్ మీద పెట్టాను చూడండి సో ఈ కలర్ వచ్చేసి మనకి అంత స్పీడ్గా చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది దగ్గర తీసుకు ఇలా ఉంటుంది ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చేసాయన్నమాట పళ్ళుకి సేమ్ నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో అలానే ఉంటుంది మొత్తం అంతా బట్ కలర్స్ డిఫరెన్స్ అనమాట అంతే అంతకు మించి ఏం లేదండి సో ఇది ఇది సేమ్ ఇది ఇది మనకి సేమ్ ఉంటుంది కాకపోతే ఇది లైట్ వైలెట్ అండ్ బ్లూ కలర్ దగ్గర నుంచి చూపించుకున్నాం బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ప్రైస్ వచ్చేసి 1100 రూపీస్ సో దీంట్లోనే మనకి ఇదొక శారీ సో మనకి గ్రీన్ కలర్ వస్తుంది ఇదంతా పోచంపల్లి డిజైన్ అండి చాలా పెద్ద బిగ్ బోర్డర్ వచ్చేసింది ఇది గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అండ్ బ్రైట్ గ్రీన్ కాంబినేషన్ రెడ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట చూడండి దీంట్లో వచ్చేసి ఇదొక కలర్ సో ఇది వచ్చేసి పింక్ ఉంటుందండి ఇక్కడ మనకి మొత్తం అంతా పింక్ శారీ అంతా మెత్తగా ఉంటుంది ఒకసారి ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో ఇలా అయినా పాకెట్లో అయినా పెట్టుకొని వెళ్ళొచ్చు చాలా అఫీషియల్గా ఉంటుంది సో ఇలా ఉంటుంది మనకు వచ్చేసి ఇక్కడ ఈ డిజైన్ బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట పళ్ళు ఇంకిక్కడ దూరం కదా పళ్ళు ఇక్కడ నేను చూపించాను కదండి సేమ్ ఇలానే ఉంటుంది సో టోటల్ కలర్స్ అయితే కొంచెం దూరంగా టోటల్ కలర్స్ అయితే ఇవే అండి మీరు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను మీకు మెసేజ్ అనేది పెడతాను ఏం సారీ కావాలి ఏంటి అని చెప్పి నేను ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నెంబర్ ఇస్తాను మీరు కనుక మనీ సెండ్ చేస్తే నేను మీకు అడ్రస్ కూడా సెండ్ చేస్తే నేను మీకు కొరియర్ అనేది చేసేస్తాను సో ఇంకా మనము బ్లాగ్లోకి వెళ్దాం
హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అబ్బా ఫుల్ 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 బిజీ అయిపోతున్నానండి ఈ మధ్య కాలంలో అయితే చాలా 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 ఎక్కువ బిజీ అయిపోతున్నాను బట్టలు చూసారా మడత పెట్టేది ఉందండి సో నిజంగా ఇది సారీ అయితే నేను చాలా ఇష్టంగా తీసుకొచ్చుకున్న సారీ అండి చాలా 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 బాగుంటుందన్నమాట ఈ పల్లు అయినా కానీ నెక్స్ట్ సారీ అయినా కానీ అంటే క్లాత్ ఎలా ఉంటుందంటే బాగా మెత్తగా ఉంటుందండి చాలా బాగుంటుంది వెయిట్ కూడా చాలా తక్కువ సో బాగా నచ్చి తెచ్చుకున్న సారీ అన్నమాట కింద మనకి బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా మొత్తం మనకి పోచంపల్లి బోర్డర్ వచ్చేసింది చాలా బిగ్ బోర్డర్ వచ్చేస్తుందండి సారీ ప్రైస్ అయితే చాలా 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 తక్కువ అండి సో నేను మార్జిన్ ఎలా వేసాను అంటే నాకు అంటే నేను ఇది ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తున్నాను అన్నమాట ఈ బిజినెస్ నాకు ఏదో లాభం వచ్చేయాలి బాగా ఎక్కువ లాభాలు రావాలని కాదు నాకు మొదటి నుంచి క్లాతింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ బట్ పిల్లలు అది ఉన్నారు కదండి సో పిల్లలు ఉండడం వల్ల ఏంటి అంటే మనకి కుదరదులే ఎందుకు అంత ఇబ్బంది పడ్డామని చెప్పి అలా ఉన్నాను సో ఫైనల్లీ అయితే ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నా సో నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యానండి బట్ చీరలు ఇవన్నీ అయిపోతున్నాయి ఫుల్గా బ్లౌజెస్ కానీ చీరలు కానీ అయిపోతున్నాయి అయిపోకపోతే మళ్ళీ తీసుకొచ్చే వాళ్ళం కాదు కదా సో అయిపోతున్నాయి ఈ సారీ అయితే మళ్ళీ ఆర్డర్ కూడా పెట్టామండి ఒకసారి అయిపోయినాయి మళ్ళీ ఇంకో బండిల్ అనేవి ఆర్డర్ పెట్టాము ఎందుకంటే క్లాత్ ఇది బాగుందని చెప్పి చాలామంది తీసుకుంటున్నారు సో ఏంటి అంటే చెప్తున్నాను కదా బాగా 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 ఇంట్రెస్ట్ అండి సో అలా ఒకసారి ట్రై చేద్దామని చూశాను సక్సెస్ అయ్యింది చాలా బాగా సక్సెస్ అయిందండి చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట కానీ ఫుల్ బిజీ అయిపోతున్నాను బ్లాగ్స్ పెట్టడానికి పెద్దగా టైం కుదరటం లేదు సో అయినా కూడా పెట్టాలబ్బా పెట్టాలని చెప్పి సో ఫుల్గా ఉన్నానన్నమాట నేనైతే కొంచెం ఇంట్లో కూడా పని ఎక్కువైపోయింది పనామిని పెట్టుకున్నాను కాబట్టి పర్లేదు మన బయట పని ఇదంతా కూడా చేయడానికి సో వాళ్ళకి ఫోన్లో లిఫ్ట్ చేయడం వాళ్ళ అడ్రస్లు అయితే మా వారు రాసేస్తారు ఏం సారీ కావాలి ఏంటి అని చెప్పి సెలక్షన్ చేసుకోవడానికి పిక్స్ పెట్టడం సో వాళ్ళకి సమాధానం చెప్పడం ఇదంతా ఒక పెద్ద ప్రాసెసే అనుకున్నంత ఈజీ అయితే కాదండి కష్టమే కష్టపడితేనే డబ్బులు వస్తాయి కదండి లేకపోతే రావు కదా సో నేను చెప్పాను కదా నాకు వెళ్ళినందుకు ట్రావెలింగ్ అయింది చూస్తారు కదండి జస్ట్ ట్రావెలింగే నేను దాంట్లో కలుపుతాను అన్నమాట ఇంక మళ్ళీ పైపెచ్చి నేను ఆ లాభం అదంతా చూసుకోవట్లేదు సో ఎందుకంటే మనము బిజినెస్ చేస్తున్నప్పుడు తక్కువ రేట్లకు ఇవ్వాలని నాకు బాగా ఇంట్రెస్ట్ అండి మనకి తక్కువకి వస్తే అందరికీ తక్కువ ఇవ్వచ్చు అని చెప్పి సూరత్ తెలి మరీ తీసుకొచ్చిన చీరలు అనమాట ఇవి ఎక్కడ తీసుకొస్తున్నారు ఏంటి అని చెప్పి నన్ను పదే పదే అడుగుతూ ఉన్నారు కదా సో సూరత్ శారీస్ అండి బట్ ఈ సారీ క్లాత్ అయితే అల్టిమేట్ చాలా బాగుంటుంది అనమాట చాలా బాగా నచ్చింది నాకు సారీ క్లాత్ సో ఇప్పుడే నేను హెడ్ బాత్ చేశానండి చుట్టూ ఆరపెట్టేసుకోవాలి ఫుల్ 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 వర్క్ ఉంది ఇంకా గుడికి కూడా వెళ్ళాలన్నమాట అందుకే ఈరోజు నేను చీర కట్టుకున్నాను అందులో ఈ సారీ ఈ క్రీమ్ అండ్ ఈ కాంబినేషన్ క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో నాకు అసలు శారీనే లేదు ఒక్కటి కూడా లేదు అందుకే ఈ సారీ నేను ఉంచేసుకున్నాను నేను తెచ్చుకున్న ప్రతి వాటిలో ఒక్కొక్క చీర నేనైతే ఉంచేసుకుంటానండి బాగా ఇష్టం అన్నమాట బట్టలు అంటే బాగా ఇష్టం నాకు సో అందువల్లే నేను ఇవన్నీ తెచ్చుకున్నాను చీరలు ఇవన్నీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది మా ఆయన నిమ్మకాయ నీళ్ళు కల్పించాను చేదు వచ్చింది కొంచెం ఆయన చేత్తో పిండినా కానీ చేదేం రాదు బట్ ఈయనకి చేదు వచ్చింది బావా ఆ డోర్ తీవా అసలు లైటింగే రావట్లేదు ఐఫోన్ కొన్న తర్వాత కొన్ని రోజులు నేను ఇప్పుడు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఎందుకు లైటింగ్ రావట్లేదు ఐ మీన్ మనం ఐఫోన్లో ఎంత బాగా వచ్చింది చూడండి ఎలా ఉన్నానో ఇందాక వీడియోలో ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నాను ఇందాక వీడియో కూడా ఇలా తీయాల్సింది బాగుండేది నేను అడగకుండానే కల్పించారు నిమ్మకాయ నీళ్ళు యోమికా చూడండి సేమ్ వాళ్ళ నాన్న పక్కన పడుకుంటే ఎలా ఉంది సేమ్ వాళ్ళ నాన్నలానే ఉంది కదా చూడండి అక్కడ బొమ్మలు చూస్తే ఎలా పడుతుందో ఎందుకంటే ఎక్కువసేపు పెట్టకూడదు చప్పుడు వినిపిస్తుంది అరే
అరే ఎలా చూస్తున్నా చూడండి ఇంగనే ఎలా రెడీ అవ్వాలి ఆ మెల్ల దండ చూసారా ఆ మెల్ల దండలు నా దండలన్నీ తీసుకొని వేసుకుంటదండి మెల్ల సో దండ్ల పిచ్చ ఎక్కువ అన్నమాట ఇంక మరి పెద్దయ్యాక ఎలా ఉంటదో ఏంటో గానీ నాలానే ఉంటదే మేబీ నేనైతే తిండి పిచ్చి దండ్ల పిచ్చి నాకు కూడా బాగా ఎక్కువ సో నాకు కూడా కామెంట్స్ వస్తా ఉంటాయి మాట్లాడదాం దాని గురించి నిదానంగా మాట్లాడదాం ఎల్ రెడీ అవ్వాలి ఫస్ట్ సో హలో అండి నిజంగా రెడీ అవ్వాలంటే చాలా 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 కష్టం అండి మామూలుగా కాదు బాగా చాలా ఎక్కువ కష్టం ముఖ్యంగా పిల్లలతో ఇంకా కష్టం అన్నమాట అప్పటికి ఏదో మేకప్ వేసుకోకుండా జస్ట్ లిప్స్టిక్ వేసుకొని ఈ లిప్స్టిక్ తీసుకొని ఇక్కడ కొంచెం నీ క్లియర్ కనిపిస్తుంది నీ క్లియర్ కనిపిస్తుంది బా సో అలా పూసుకొని కవర్ చేశాను న్యాచురల్గా ఉండడానికి బట్ ఫేస్కి అయితే ఏం రాయలేదు ఎందుకంటే పర్లేదు కొంచెం దేవుడిచ్చిన కలర్ ఉంది కాబట్టి బట్ పర్లేదు సో యోమికనే తీసిందనమాట ఈ కమ్మలు పెట్టుకోమ్మా అని చెప్పి అంటే తీసుకొచ్చి కింద నిసిరేసింది అందుకే పెట్టుకున్నా బావా నాకు వచ్చే కామెంట్స్ ఏంటో తెలుసా కొంతమంది ఎప్పుడు చీరలు సోకులు డ్రెస్సులేనా అని పెడితే దానికి నువ్వేమంటావు ఎప్పుడు చీరలు సోకులు డ్రెస్సులేనా ఎప్పుడు ఇంట్లో నైట్ డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉంటాను నేను వీడియోలప్పుడే నేను రెడీ అవుతాను కానీ నార్మల్గా అయితే నేను అస్సలు రెడీ అవ్వనండి చాలా 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 అంతేనా నేను ఏదో అబద్ధం చెప్తున్నా అనుకుంటారు ఎప్పుడు చీరలు సోపులు ఇవేనా అని అన్నదానికి నువ్వేమంటావు చెప్పు అరే అరే ఇక్కడ బాయ్ అండి సుధా హాయ్ చెప్తు ఇలారా చెప్పు హాయ్ చెప్పు హాయ్ చూడండి అంత బాగా చెప్తున్నా సో రెడీ అవ్వకపోతే లేడీస్ అన్న తర్వాత రెడీ అవ్వకపోతే ఎలాగండి అమ్మమ్మ పిసక్కు పిసక్కు రెడీ అవ్వకపోతే ఎలాగండి చెప్పండి రెడీ అవ్వాలి రెడీ అయితేనే మనం అందంగా ఉంటాం అనమాట రెడీ అవ్వకపోతే పిచ్చిలాగా ఉంటామండి రోడ్డు మీద పిచ్చోళ్ళు పోతా ఉంటారు కదా సో అట్లా ఉంటాం అనమాట నిజంగా ఏంటి పిచ్చిదాని లెక్కన ఉన్నాం అని చెప్పి అంటూ ఉంటారు సో అలా ఉంటాం అనమాట రెడీ అవ్వకపోతే సో రెడీ అవ్వాలి లేడీస్ రెడీ అయితేనే బాగుంటుంది ఓయ్ 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 చూడండి నీ చేయి పడుతుంది తగిలిపోయిందా ఇవి నేను మొన్న తెచ్చుకున్నానండి సంతలో తెచ్చుకున్నా ఒక్కో డజన్ వచ్చేసి 35 రూపాయలు నాకు గాజు బ్యాంగ్ అంటే ఈ విధంగా ప్లెయిన్ బ్యాంగిల్స్ అంటే చాలా 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 ఇష్టం అండి సో అందుకే మా ఆయన చేత కొనిపించుకున్నా పువ్వులు నన్ను పెట్టుకొని అబ్బా 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 ముందు ఉండు నన్ను గాజులు వేసుకొని ఈ గాజులు వచ్చేసి చార్మినార్ దగ్గర కొన్నవి ఇవి జస్ట్ 100 రూపీసే అండి బాగుంటాయి సేమ్ అచ్చం గోల్డ్ బ్యాంగిల్స్ లాగా ఉన్నాయా అచ్చం గోల్డ్ బ్యాంగిల్స్ ఎన్ని తులాలు ఏమోలేండి ఎన్నో కానీ తులాలు ఆల్రెడీ తడిపేశాను ఒక చోట నల్లకు కూడా వస్తుంది సో నా గోల్డ్ బ్యాంగిల్స్ వచ్చేసి మేము లాకర్లో పెట్టేసుకున్నాం మా గోల్డ్ అంతా కూడాను సో ఇవి చివరిన వేసుకొని యాక్చువల్గా నా శారీ కలర్ అనమాట ఇది సో లేడీస్ రెడీ అవ్వకపోతే బాగోరండి ఓయ్ 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 చిట్టతల్లే యోమిక సో రెడీ అయితేనే మంచిగా అందంగా ఉంటారు లేడీస్ రెడీ అవ్వాలి తప్పకుండా నా చేతి సైజు ఎక్కడ దొరకదండి అదేంటో చెప్పుల సైజు దొరకదు గాజు సైజు దొరకదు గోల్డ్ షాప్కి వెళ్తే కూడా డిజైన్స్ ఉండవు అనమాట 28 అండి నా సైజు యోమిక అసలు యోమిక ఎంత అల్లరి పిల్ల అయిపోయిందంటే ఫుల్ అల్లరి పిల్ల అయిపోయిందండి మామూలుగా కాదు అన్నీ కూడా పడేస్తుంది సో ఎప్పుడు ఇలాగ నిండుగా గాజులు వేసుకోవాలని బాగా ఇష్టం అండి కానీ అస్సలు కుదరనే కుదరదు అనమాట ఇలా గాజులు వేసుకోవడానికి పాప గుచ్చుకుంటా ఉంటాయి ఎక్కువ సో ఈ కలర్ చూసారా ఈ కలర్ బాగా ఇష్టం నాకు సో ఇంకవి ఇంకా నాకు వచ్చే కామెంట్స్లో కొన్ని చదవాలండి నేను సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇందాక ఆగిపోయానండి రెడీ అవ్వడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా పిల్లలతో ఎంత కష్టమో తెలుసా అండి రెడీ అవ్వడం పిచ్చి లేస్తుంది అనమాట కానీ ఎందుకు రెడీ అవుతున్నానంటే వీడియోస్లో కూడా ఇంట్లో ఉన్నట్టు పిచ్చి పిచ్చిగా ఉంటే బాగుండదు పెద్దగా
అట్రాక్టివ్ గా ఉండదు అని చెప్పి రెడీ అవుతున్నాను కానీ లేకపోతే రెడీ అవడం నాకు అస్సలుకి ఇష్టం లేదండి ఇంకా తప్పదు అని రెడీ అవడం అంతే తప్పించి అంతకు మించి లేదు సో ఈ పువ్వులు వచ్చేసి చూడండి జస్ట్ 10 రూపాయస్ అన్నమాట మూర చాలా 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 బాగున్నాయండి నాకు చాలా బాగా నచ్చేసాయి అన్నమాట ఈ పువ్వులు అయితే చూసారా యాక్చువల్ గా నాకు ఇలా పెట్టుకోవడం అంటే కింద నుంచి పెట్టుకోవడం అంటే బాగా ఇష్టం బట్ ఇవి ఇప్పుడు పై నుంచి పెట్టేసుకుంటా ఇలాగా పువ్వులు అంటే బాగా ఇష్టమండి చూసారా अन्नी ना पिल्ललैते अन्नी एक्कड पड़ते अक्कड़ वेसेस्ता उंटारंडी अवन्नी ना फैंसी आइटम्स कूडा अवन्नी तेच्चेसुकोनी नेनु मल्ली सर्दुकोनी लोपल पेट्टुकुनेसरिकी नाकु तनं तेल्लारिपोतुंदन्नमाट सो अला उंटुंदंडी मा इंट्लो अयिते मीरेदो कामेंट पेट्टारनी नेनु चेप्पट्लेदंडी रेडी मेनली रेडी अवडम गुरिंची मात्रम चेप्तुन्नानु मीरेदो कामेंट पेट्टारु दानिकी नेनु मीकेदो चेप्पाली अनि कादु कानी अदी चाला 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 कष्टमंडी इद्दर पिल्ललु उन्न तर्वात इंट्लो मनकी एला उंटुंदंटे अन्नी कूडा ओकसारि मैलु चूडंडि अन्नी किंदन पडेसरि चूसारा मीरु बट्टलु कूडा नेनु मडत पेट्टुकोलेदंडि नाकु टाइम लेदन्नमाट बट्टलु कूडा मडत पेट्टुकोवडानिकि सो चाला इदिगा उंटुंदंडि कानी మనం ఒక ప్రొఫెషనల్ లో ఉన్నాము అంటే దానికి తగ్గ న్యాయం అనేది చేయాలండి నీట్ గా మెయింటైన్ చేయాలన్నమాట ప్రతిది కూడాను సో అప్పుడే బాగుంటుందని నా ఒపీనియన్ అండి నా ట్రైపాడ్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది అది ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చాను అది వచ్చేంత వరకు నేను ఇలాగా చేతితోనే తీసుకోవాలండి చేతితో తీస్తే కొంచెం అటు ఇటు వణుకుతా ఉంటుంది సో ఇంకొక విషయం నా దీని గురించి అడిగారు ना प्रेग्नेंसी लो नाकु गर्भ संचिकी स्टिच वेसारंडी सो अप्पुडे मा बुज्जी तल्ली యోమిక పాప पुट्टिंदी सो स्टिच वेसिनप्पुडु नेनु कामेंट सेक्षन लो एवरो ओक आवड अडिगारन्नमाट मीकु स्टिच गर्भ संचिकी अंटे मुंदुगा डेलिवरी अवकुंडा स्टिच अनेदी वेस्तारंडी अंटे अदि गर्भ संचि लूज गा उन्न वाळ्ळकि मात्रमे टाइट गा उन्न वाळ्ळकैते कादंडी సో అలా స్టిచ్ ఎందుకు వేస్తారంటే ముందుగానే డెలివరీ అవకుండా ఆ స్టిచ్ వేస్తే గట్టిగా అంటే గర్భసంచి ఇలా ఉంటుందన్నమాట ఇలా బెలూన్ లాగా ఉంటుంది దానికి ముందున ముడి ఉంటది బెలూన్ కి మూతి ఉంటది కదా ఆ మూతికి గట్టిగా స్టిచ్ వేస్తారు వాళ్ళ డాక్టర్స్ దగ్గర ఉండే దారంతో అలా స్టిచ్ వేస్తారు సో అట్లా నాకు స్టిచ్ వేసేటప్పుడు నేను చాలా భయపడ్డాను అమ్మా ఎలా ఉంటుందో ఏంటో మనకి మత్తిస్తారు ఇవ్వరో అని చెప్పి సో తర్వాత అయితే నేను మేడం ని అడిగాను మేడం మత్తిస్తారా అండి డెలివరీ గర్భసంచికి స్టిచ్ వేసేటప్పుడు అని చెప్పి సో అప్పుడు మాకైతే ఒక 25000 అయ్యిందండి గర్భసంచి స్టిచ్ వేయడానికి మేము వచ్చేసి గాజువాక దళత హాస్పిటల్ లో దళత మేడం బాగా చూస్తారు అక్కడ అనస్థీషియా ఇచ్చారండి అనస్థీషియా కొంచెం మత్తి ఇచ్చారు పూర్తిగా ఒక 2-3 గంటలు మత్తులోనే ఉన్నాను ఏదేదో మాట్లాడాను వీడియో కూడా పెట్టాను బట్ స్టిచ్ వేసిన తర్వాత నాకైతే 5th మంత్ లో వేశారు డెలివరీకి ముందే తీశారు తీసేటప్పుడు నాకు అప్పుడు ఆల్్రెడీ పెయిన్స్ వచ్చేసాయి పెయిన్స్ వచ్చిన తర్వాత స్టిచ్ తీశారు మార్నింగ్ 3:00 కి నాకు స్టిచ్ తీశారు అన్నమాట ఎర్లీ మార్నింగ్ 3:00 కి 4:00 కి స్టిచ్ తీశారు తర్వాత ఇంకా ఎక్కువ పెయిన్స్ వచ్చేసాయి ఇంకా 9:30 కి యోమిక పుట్టింది స్టిచ్ తీసేటప్పుడు మనకి మొత్తం ఇవ్వరండి అలానే తీస్తారన్నమాట జస్ట్ కొంచెం పెయిన్ ఉంటుంది మరి అంత నాకైతే ఆ నెప్పుల్లో సరిపోయింది బట్ భయపడాల్సిన పనేం లేదు ఆ స్టిచ్ తీసేటప్పుడు ఏమన్నా నెప్పు ఉంటదేమో అని చెప్పి భయపడాల్సిన పనే లేదు మీకు బాగా నచ్చిన డాక్టర్ దగ్గర మాత్రమే చూపించుకోండి మీకు ఫ్రీగా ఉండే డాక్టర్ దగ్గర చూపించుకోండి సో నేనైతే నాకు బాగా ఫ్రీగా ఉన్న డాక్టర్ దగ్గర చూపించుకున్నానండి మంతా మంచిగా ఫ్రీగా ఉండే డాక్టర్ ఎవరు పడితే అంటే కొత్త వాళ్ళ దగ్గర వద్దు సో మంచి డాక్టర్ హస్తవాసి మంచిగా ఉండే డాక్టర్ దగ్గర మాత్రమే మీరు చూపించుకోండి సో అప్పుడు మీకు బాగుంటుందని నా ఉద్దేశం అండి సో చూద్దాం
సో అది ఇంకా కిడ్స్ లేకుండా ఆపరేషన్ అయితే ఏమీ అవలేదండి. అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే గర్భసంచి కొంచెం లూజ్గా ఉంది కదా, కొన్నాళ్ళు ఆగుదాం అని చెప్పారనమాట. సో అందుకే ఇంకా మేము ఇంకా దాని జోలికి అయితే ఇంక పోలేదు. సో అలా అని చెప్పి మీకు ఇంకొకరికి అనే ప్లానింగ్ ఉందా అని చెప్పి అయితే మీరు అనుకోవచ్చు. సో అలా ఏం లేదండి, ఇద్దరు చూసుకోవడానికి నా పని అటక్కెక్కుతుంది అనమాట. ఇంకొకళ్ళు అయితే నా మామూలుగా ఉండదండి, ఫుల్ 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 ఇదైపోతుంది. సో ఫైనల్లీ అయితే ఇది మీకు ఈ విషయమే చెప్పాలనుకుంటున్నా, ప్రతిదీ నెగిటివ్గా తీసుకోకండి, అన్ని పాజిటివ్గా తీసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ శారీ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శారీ మాత్రం సూపర్ 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 లుక్ ఉంటుంది. శారీ క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉంటుంది, జస్ట్ ఓన్లీ 1100 రూపీస్కి. నేను ఆల్రెడీ వీడియో ఫస్ట్లో షేర్ చేశాను కదా మీకు, వీడియో క్లాత్ ఇలా ఉంటుంది, దీంట్లో ఇన్ని కలర్స్ ఉన్నాయి అని చెప్పి. సో అది ఆ క్లిప్ నేను ఇప్పుడు కూడా పెట్టాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.